సమయం పంట అందంగా కనిపించే సమయమే కానీ దానికి అన్నిటికంటే ఎక్కువ శ్రద్ధ కావాల్సిన అతి కీలకమైన సమయం కూడా ఈ సమయంలో పచ్చదోమ వంటి రసం పీల్చే కీటకాలు అతి వేడి లేదా నీటి కొరత వల్ల పడే ఒత్తిడి లాంటి కారణాలు దిగుబడి మీద చాలా ఎక్కువ ప్రభావం చూపగలదు పూత సమయంలో మొక్కలు ఒక రోజు ఒత్తిడికి గురైనా ఎకరానికి 8 కిలోల వరకు నష్టం కలగవచ్చని అధ్యయనాలు చూపుతున్నాయి అలాంటి ఏ ఒత్తిడైన మొక్కల్లో కిరణజన్య సంయోగక్రియ ప్రక్రియని మందగింపజేయగలవు ఫలితంగా తక్కువ పువ్వులు కాతగా మారతాయి అందుచేత పంట మొదటి పూత సమయంలో కొత్తగా పువ్వులు కనిపించినప్పుడు పంటని రసం పీల్చే కీటకాల నుంచే కాక వాతావరణ ఒత్తిడిల నుంచి కూడా కాపాడడం చాలా అవసరం ఈ పూత సమయంలో పంటని ఆరోగ్యంగా ఉంచేందుకు బాయర్ వారి సరికొత్త ఆవిష్కృతి అయిన సివాంటో ప్రైమ్ రైతులకు ఉపయోగపడగలదు సివాంటో ప్రైమ్ అనేది రసం పీల్చే కీటకాల వల్ల అతి వేడి లేదా నీటి ఒత్తిడి వంటి వాతావరణ ఒడిదుడుకల వల్ల పడే ఒత్తిడి నుంచి పంటని కాపాడే సాటిలేని సామర్థ్యం గలది కనుక పంట పూతని సక్రమంగా కొనసాగిస్తుంది పూత ఆరోగ్యంగా ఉంటే ఎక్కువ పువ్వులు ఆరోగ్యవంతమైన కాయలుగా మారుతాయి అందువల్ల దిగుబడి మరింత నాణ్యంగాను ఎక్కువగాను ఉండగలదు అంతేకాక హానికరమైన కీటకాలను వేటాడి పంటను సంరక్షించే అక్షింతల పురుగు సాలెపురుగు మరియు దీపపు పురుగులు వంటి ప్రయోజనకరమైన మిత్ర కీటకాలకు సివాంటో ప్రైమ్ తక్కువ అపాయకరమైనదని అధ్యయనాలు తెలుపుతున్నాయి లేబుల్ మీద సిఫార్సుల ప్రకారం వాడితే ఇది తేనెటీగలకు కూడా తక్కువ అపాయకరమైనది అందుచేత పంట పూత మొదలైనప్పుడు పూత సమయం ఆరోగ్యంగా ఉండేందుకు సివాంటో ప్రైమ్ ని పిచికారీ చేసి పంటకి మేలైన భద్రత కల్పించండి పూత సమయం అంటే సివాంటో ప్రైమ్ హాయ్ అండి నమస్తే నేను మీ కమల్ని ఈరోజు టాపిక్ వచ్చేసరికి బేస్ ఆఫ్ ఆల్ ది ఎక్స్పోనర్స్ స్ప్రే చేసాం అన్నమాట సో అది ఎలా ఉంది నెక్స్ట్ అది చేయడానికి రీజన్ ఏంటనేది చెప్దామని చెప్పేసి వీడియో చేస్తున్నాను దాంతోపాటు మనం అక్టోబర్ 2వ తారీఖున ఈరోజు సక్సెస్ డవ్ వాళ్ళది సక్సెస్ ప్లస్ బేర్ వాళ్ళది సివెంటో ప్రైమ్ ఇది కూడా స్ప్రే చేయడం జరిగింది సో అది ఇది కూడా ఎందుకు స్ప్రే చేశాను అనేది చెప్పడానికి వీడియో చేస్తున్నాను మా వీడియో అయితే కంప్లీట్గా స్కిప్ చేయకుండా చూడండి మా మిరపచేలో బాగా ఒక 5-6 చెట్లు అయితే కనుక ముడత అయితే బాగా తగిలిందనమాట సో దానికైతే కొత్త టెక్నికల్ తీసుకొద్దామని చెప్పి బీఎస్ఎఫ్ వాళ్ళది ఎక్స్పోనర్స్ అయితే స్ప్రే చేయడం జరిగింది సో మేము ఒక 2 ఎకరాల నరకు వచ్చేసరికి 34 ఎంఎల్ఈ ఒక 2.5 అయితే స్ప్రే చేసాం ఒక 17 ఎంఎల్ ఒక 34 ఎంఎల్ స్ప్రే చేయడం జరిగింది సో అది వచ్చేసరికి మనకి 1800 తీసుకున్నారండి 34 ఎంఎల్ వచ్చేసి సో అది స్ప్రే చేసిన తర్వాత సెప్టెంబర్ 28న స్ప్రే చేయడం జరిగింది తర్వాత ఒక 3 డేస్ తర్వాత చూసి అబ్జర్వ్ చేశాను అనమాట అవి అయితే కొంచెం అంత ముడత అయితే పోలేదనిపించింది బట్ దానికైతే నేనైతే ఇంకొక మందు అయితే మా ఫాదర్కి సజెస్ట్ చేశాను అది వచ్చేసరికి డవ్ అగ్రో సైన్స్ వాళ్ళది సక్సెస్ ప్లస్ సివెంటో ప్రైమ్ బేర్ వాళ్ళది సివెంటో ప్రైమ్ సో ఈ 2 స్ప్రే చేయమని చెప్పేసి చెప్పాను ఇంకా 2 ఎకరాల నరకు వచ్చేసరికి సక్సెస్ 1 లీటరు ప్లస్ సివెంటో ప్రైమ్ వచ్చేసరికి 1/2 లీటర్ స్ప్రే చేయమని చెప్పడం జరిగింది సో మా ఫాదర్ నిన్న ఈవినింగ్ చెప్పడం జరిగింది అంటే సెప్టెంబర్ 1న ఈరోజు తీసుకొచ్చి స్ప్రే చేద్దామని చెప్పేసి వెళ్ళేసరికి ఆ ముడత చెట్లు అయితే కనుక చాలా వరకు తిప్పుకున్నాయి అని చెప్పేసి చెప్పడం జరిగింది సో నాకైతే కొంచెం హ్యాపీగా అనిపించింది ఆల్రెడీ అంటే ఎక్స్పోనర్స్ వర్క్ చేసింది అని అనిపించింది నాకు చైన్ క్వాలిటీ కానీ ఇది కానీ మన మబ్బు కలర్లో బాగా షైనింగ్గా ఉందని చెప్పేసి ఈరోజు చెప్పడం జరిగింది బట్ అప్పటికి వీళ్ళు మందు కలిపేశారనమాట సో అందుకని స్ప్రే చేశారు బట్ బీఎస్ఎఫ్ ఎక్స్పోనర్స్ అనేది మినిమం 1 వీక్ అయితే వర్క్ చేస్తుంది బట్ మా వాళ్ళు ఆల్రెడీ మందు కలిపారని చెప్పేసి నేనైతే ఇంకా వేస్ట్ అయిపోద్దని చెప్పేసి ఈరోజు స్ప్రే చేయించాను సో నాకైతే కనుక ఎక్స్పోనర్స్ అయితే కనుక చాలా సాటిస్ఫై చేసింది అనమాట ఎందుకంటే మా ఫాదర్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారనమాట సో మీరు కూడా ట్రై చేయండి ఒకసారి అది రిజల్ట్ ఎలా ఉంది ఏంటనేది అయితే ఖచ్చితంగా ట్రై చేయండి నాకైతే చాలా బాగుంది అనిపించింది సో ఈ 70 ప్రైమ్ ప్లస్ సక్సెస్ కొడితే కనుక ఈ బొబ్బ ముడత లాంటిది అయితే విడిపోద్ది 90% సో దానికోసం అని చెప్పేసి నేనైతే అదైతే మా ఫాదర్కి సజెషన్ చేశాను 70 ప్రైమ్ వచ్చేసరికి మనకి వైట్ ఫ్లై కూడా కంట్రోల్ అవుతుంది ప్లస్ ఏదన్నా వాటర్ ఏదన్నా ఒడిదుడుకుల్లో ఉన్నప్పుడు మొక్క చాలా రెసిస్టెన్స్ పవర్ అనేది పెంచుకోవడానికి అయితే చాలా ఉపయోగపడుతుంది 70 ప్రైమ్ అండ్ సక్సెస్ అనేది అన్ని పురుగుల్ని ప్లస్ థ్రిప్స్ని అన్నీ కంట్రోల్ చేస్తుంది అంటే సేమ్ ట్రేసర్ టెక్నికల్ అన్నమాట
సో అదైతే కనుక స్ట్రెస్ టెక్నికల్ బట్ డోస్ అనేది తక్కువ ఉంటుంది సక్సెస్కి కాన్సన్ట్రేషను దాన్ని బట్టి. ఈ సిమెంటో ఫ్రేమ్ అనేది మనకి ఒక 2 ఎకరాల నరకు వచ్చేసరికి ఒక హాఫ్ లీటర్ సరిపోతుందండి. అది వచ్చేసరికి మనకి 1400 రూపీస్ ఉంది హాఫ్ లీటర్ వచ్చేసి. నెక్స్ట్ వచ్చేసి సక్సెస్ అనేది ఒక 2100 ఉందండి. అది 1 లీటర్ వచ్చేసి 1 లీటర్ వచ్చేసి మేము మొత్తం స్ప్రే చేసామండి 2 ఎకరాల నరకి. యాక్చువల్గా అయితే 30 లీటర్ సరిపోతుంది. సో మా ఫాదర్ కొంచెం భయపెట్టేసరికి కొంచెం డోస్ పెంచేసి చెప్పానన్నమాట. సో మీరు స్ప్రే చేస్తే కనుక ఒక 300 ml లెక్క ఎకరానికి స్ప్రే చేయండి సక్సెస్. బాగా బొబ్బ ముడుతున్నప్పుడు అయితే కనుక 95 to 98% అయితే కనుక ఇదైతే రిమూవ్ చేస్తుంది రెండు మిక్సింగ్ చేసి కొడితే. సో ఇలాంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళు అయితే కనుక మీరైతే ఒకసారి స్ప్రే చేసి చూడండి. ఎందుకంటే ఎకరానికి ఒక 1300 రూపాయల వరకు పడుతుంది. సో పెద్ద లాస్ ఏం కాదు, పెద్ద ఖర్చు కూడా ఏం కాదు. సో ప్రతి రైతు ట్రై చేయండి ఖచ్చితంగా. ఇదైతే నాకైతే నేను నెంబర్ ఆఫ్ టైమ్స్ లాస్ట్ 3-4 ఇయర్స్ నుంచి కూడా మేము ట్రై చేసాము. ఈ సక్సెస్ ప్లస్ ఈ సెవెంటో ప్రైమ్ చూసినప్పుడు రెండు కలిపి కొట్టినప్పుడు చాలా బెస్ట్ రిజల్ట్ ఉంటుంది. సో దాని గురించే నేను అదైతే మా ఫాదర్కి సజెషన్ చేశాను. సో ఇలాంటి వీడియోస్ కోసం అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి, లైక్ చేయండి.